బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదలైంది మొత్తం 12 మంది అభ్యర్థులతో బీజేపీ లిస్టును ప్రకటించింది వేములవాడ నుంచి తుల్లా ఉమా ములుగు నుంచి అజ్మీరా పహ్లాద్ నాయక్కు అవకాశం దక్కింది संबंधी मरी प्रतिनिधि वेंकट अंदिस्तारू वेंकट चेप्पंडी बीजेपी नालुगो विडता रिलीज चेशारू सो मोत्तम आशावाहुलके चोटु दक्किंदा असंतृप्तुलु एवरैना उन्नारा 12 मंदी एवरु अपडेट्स एंटि సోజ ఎక్కకలకు బీజేపీ నాలుగవ జాబితా అభ్యర్థుల లిస్టు విడుదల చేసిందని చెప్పుకోవచ్చు దాదాపు 12 మందితో ఈ జాబితా ఉంది చెన్నూరు ఎస్సీ దుర్గమ్మ అశోక్ ఎల్లారెడ్డి వడ్డపల్లి సుభాష్ రెడ్డి వేములవాడ తులవుమ ఉస్మానాబాద్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సిద్దిపేట్ దొడ్డి శ్రీకాంత్ రెడ్డి వికారాబాద్ ఎస్సీ కాన్స్టిట్యూన్సీ పెద్దింటి నవీన్ కుమార్ కొడంగల్ బొంతు రమేష్ కుమార్ గద్వాల్ బోయ శివ మిర్యాలగూడ సాదినేని శ్రీనివాస్ ఇట్లా మొత్తం కూడా ములుగోడు చలమల్ల కృష్ణారెడ్డి ఈ మధ్య కాలంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కకపోవడంతో ములుగోడు స్థానం నుంచి చలమల్ల కృష్ణారెడ్డి కూడా ఇచ్చారు అట్లనే ఈటెల రాజేందర్ గతం నుంచి కూడా వేములవాడ తులవుమకి ఇప్పించేందుకు పట్టుబట్టారు అక్కడ కూడా విద్యాసాగర్ రావు మాజీ సీనియర్ నేత మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కొడుకు ఈ మధ్య కాలంలోనే వికాస్ రావు బీజేపీలో చేరారు కానీ ఆయన టికెట్ అక్కడ దక్కలేదు తులవుమకి ఇచ్చారు బీజేపీ అంటే ఈటెల రాజేందర్ తో పాటు తులవుమ కూడా బీజేపీలోకి వచ్చారు గతం నుంచి కూడా వేములవాడలో ఆమె టికెట్ కోసం ఆశిస్తుంది అక్కడ కూడా ఆమెకు కొంత బలం ఉంది కాబట్టి ముందు నుంచి కూడా తులవు ఉమ పేరు వినిపించినప్పటికీ తర్వాత విద్యాసాగర్ రావు తనయుడు వికాసరావు పార్టీలోకి రావడంతో వికాసరావుకు వేములవాడ ఇస్తారనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ చివరిగా తులవుమకి ఇచ్చారు మొత్తం 12 స్థానాలు బీజేపీ నాలుగో జాబితా ప్రకటన చేసింది ఇప్పటికే 88 స్థానాలు ప్రకటించి ఉంది 88 స్థానాలు 12 స్థానాలకు మొత్తం 100 స్థానాలు బీజేపీ అభ్యర్థులు ప్రకటించి మొత్తం నాలుగు విడతలో మొదటి విడతలో 52 స్థానాలు రెండో విడతలో 1 స్థానం మూడో స్థానంలో 35 స్థానాలు నాలుగో స్థానంలో దాదాపు 12 స్థానాలు జాబితా విడుదల చేసింది మొత్తం 100 స్థానాలకు పూర్తిగా అభ్యర్థులను ప్రకటించి ఉంది ఈ రోజు మోడీ రాబోతున్నారు ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున బీసీ ఆత్మగౌరవ సభ జరుగుతుంది మోడీ సభానంతరం నాలుగో జాబితా ప్రకటిస్తారు అని ప్రచారం జరిగినప్పటికీ ఇవాళ మోడీ రాక కంటే ముందే నాలుగో జాబితా విడుదల చేసింది 12 మందితో మిగతా 19 నియోజకవర్గాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి జనసేనకు 8 స్థానాలు కేటాయిస్తారు 8 స్థానాలు పోగా ఇక 11 స్థానాలు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సింది బీజేపీ చాలా నియోజకవర్గాల్లో ఆ 11 స్థానాల్లో అభ్యర్థుల కోసం వెతుకులాటలో బీజేపీ ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే ఎవరు నిలబెట్టాలి ఎవరు లేదనేది ఇంకా ఆ 11 స్థానాలు ఫైనల్ చేసేది ఉంది ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించింది నాలుగో పరిణామం ప్రకటించింది ఇప్పటికే పెద్ద ఎత్తున జనసేనతో పొత్తులు వద్దంటూ పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి నిన్న రాత్రి కూడా వైరా నియోజకవర్గం ఖమ్మం వైరా నియోజకవర్గానికి సంబంధించిన నేతలు పార్టీ శ్రేణులు రాష్ట్ర బీజేపీ కార్యాలయం ముందు కూడా రాత్రి నిరసనలు తెలిపారు ఇంకా నిరసనలు అవుతూనే ఉన్నాయి నిన్న శేర్లింగంపల్లికి సంబంధించిన అభ్యర్థి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో యోగానంద్ కూడా నిన్న మన మీడియా బిగ్ టీవీతో మాట్లాడుతూ కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి కొండ విశ్వేశ్వరరెడ్డి పైన ఒక ఘాటైన విమర్శలు కూడా చేశారు ఏదైతే జనసేనతో పొత్తులు వద్దంటూ ఒకవైపు నిరసన వ్యక్తమవుతున్నాయి మరోవైపు షేర్లింగంపల్లికి సంబంధించి షేర్లింగంపల్లి లాంటి నియోజకవర్గాలు లాంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వారి వారి వర్గాలకు సీట్లు కేటాయించాలి మరోవైపు నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ
చాలా మంది నేతలు ఎక్కడైతే టికెట్లు ఆశించి భంగపడ్డారో ఆయా స్థానాల్లో అయితే అభ్యర్థులు ఇప్పటికీ అసంతృప్తులే ఉన్నారు. ఇప్పుడు ఈ 12 స్థానాల్లో ప్రకటించినటువంటి నేతలు ఏ నియోజకవర్గాల్లో అసంతృప్తి వెల్లగక్కుతుందా లేదా అక్కడ పార్టీ బుజ్జగింపులు ఉంటాయా అనేదైతే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రధానంగా మునుగోడు వేములవాడ రెండు కూడా సీట్లు కన్ఫర్మ్ చేశారు. మునుగోడు చల్మల కృష్ణారెడ్డికి ఇచ్చారు, అట్లనే వేములవాడ తుల ఉమకి ఇచ్చారు, అట్లనే ములుగుగూడ అజ్మీర ప్రహ్లాద్ నాయక్ కూడా అక్కడ క్యాండిడేట్ ప్రకటించినటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తం మీద నాలుగో జాబితా మోడీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మోడీ తొలిసారిగా రాష్ట్రానికి రాబోతున్నారు. మోడీ సభ అయిన అనంతరం నాలుగో జాబితా వస్తుందని జరిగినప్పటికీ ఇవాళ నాలుగో జాబితా 12 మందితో విడుదల చేశారు. మొత్తం 100 స్థానాల్లో బీజేపీ నాలుగో జాబితా విడుదలని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైట్ అంటే తెలంగాణ రాష్ట్రానికి మోడీ రాకముందే కూడా ఈ నాలుగో విడత జాబితా అయితే విడుదల చేశారైతే మొత్తం 12 మందిని ఈ నాలుగో విడతలో రిలీజ్ చేసిన నేపథ్యంలో ఎవరైనా అసంతృప్తులు ఉన్నారా? అందరూ ఆశావాహులకే ఈ 12 మందికి తగ్గిందంటారా? ఆ తుల ఉమ కాకుండా అంటే వేములవాడలో కూడా ముందు నుంచి అసంతృప్తి ఉంది, ఇటు మునుగోడులో కూడా ముందు నుంచి బీజేపీ పార్టీ నేతలు ఆశిస్తున్నప్పటికీ అక్కడ అసంతృప్తి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చల్మల కృష్ణారెడ్డికి అక్కడ అవకాశం కల్పించారు. ఈ మధ్య కాలంలోనే ఆయన బీజేపీలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అందులో ఆయనకు అవకాశం కల్పించారు. మిగతా 4 ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నియోజకవర్గాలు ఉన్నాయి, అక్కడ బీజేపీ ఎవరికైతే అనుకునేదో వాళ్ళకే ఇచ్చారు. మిగతా స్థానాల్లో కొంత అసంతృప్తి వెలుగా వ్యక్తమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మెజార్టీగా ముందు నుంచి కొన్ని స్థానాల్లో అయితే పోటీ పడుతూ ఉన్నారు. మనం ముందు నుంచి కూడా చూస్తున్నాం ఎక్కడైతే జనసేనకి ఇచ్చినటువంటి స్థానాల్లో పార్టీ బలంగా ఉంది, పార్టీ అభ్యర్థులకే ఇవ్వాలి, జనసేనకి ఇవ్వకూడదు అంటూ కూడా ముందు నుంచి ఆయా నియోజకవర్గాలు ఖమ్మంలో దాదాపు 4 స్థానాలు ఖమ్మంలో ఉన్నాయి, నల్గొండలో కోదాడ ఉంది, మహబూబ్నగర్లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం ఉంది, ఇటు హైదరాబాదులో కుక్కట్పల్లి నాంపల్లితో పాటు షేర్లింగంపల్లి కూడా ఇస్తామన్నారు. ఇదంతా ఈ నియోజకవర్గాలు ఏదైతే జనసేన కేటాయించారో ఆ నియోజకవర్గాలంతా కూడా అసంతృప్తి వెలగక్కుతున్నటువంటి సందర్భం ఉంది. ఇటు షేర్లింగంపల్లితో పాటు మరికొన్ని నియోజకవర్గాల నేతలు కూడా ఏదైతే పట్టు సాధించుకునేందుకు ఇప్పుడు కొండవీ శివశ్రెడ్డి చేవెళ్ళ నియోజక పార్లమెంటు స్థానంలో ఎంపీగా వెళ్తున్నారని ముందు నుంచి చెప్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో కొండవీ శివశ్రెడ్డికి సంబంధించిన నేతలకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలంటే కూడా ముందు నుంచి పట్టుబడుతున్నారు. లేదు అంటే పార్టీకి గుడ్ బై చెప్పే విషయంలో ఆయన ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి ఎవరైతే ఎంపీగా పోటీ జరుగుతుందో ఇప్పుడు కరీంనగర్ కావచ్చు లేదంటే నిజామాబాద్ కావచ్చు, ఇట్లా ఎంపీ స్థానంలో వరంగల్కు సంబంధించి ఇట్లా ఎంపీ స్థానాల్లో వారి ఎవరైతే ఎంపీ క్యాండిడేట్లుగా నియమితులు అవుతున్నారో వాళ్ళ అభ్యర్థులకు ఇవ్వాలని ఒకవైపు అయితే నిరసనలు వ్యక్తమవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద జనసేనతో పాటు ఇటు సొంత పార్టీలోనే వారి వర్గాలకు నేతలకు టికెట్లు ఇవ్వాలని కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సందర్భంలో నాలుగవ జాబితా బీజేపీ పార్టీ 12 మందితో విడుదల చేసింది. మరి ఈ నియోజకవర్గాల్లో ఎలాంటి అసంతృప్తి వ్యక్తమవుతుంది, ఎలాంటి నేతలు ఎవరెవరు పార్టీలో ఉంటారు, ఈ లిస్టు తర్వాత ఆశావాలు ఎవరు అనేది కొంత మనకు తెలియాల్సి ఉంది. ఇంకా 19 మంది అభ్యర్థుల లిస్టు పెండింగ్లో ఉంది జనసేన పొత్తులతో పాటు. మరి జనసేనకు 8 ఇస్తారా 10 ఇస్తారా అనేది ఇంకా 8 స్థానాలు అయితే కన్ఫర్మ్ అయ్యాయి, ఇంకా 2 స్థానాలు జనసేన పట్టుబడుతుంది. ఇక మిగతా 11 స్థానాలు జనసేనతో పొత్తులో భాగంగా 8 సీట్లు పోతే మాత్రం ఇంకా 11 స్థానాలు పెండింగ్లో ఉంటాయి. వాటి మీద కూడా అవి కూడా మోడీ సభ తర్వాత ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఐదో రోజు దరఖాస్తులు పర్వం కొనసాగుతూ ఉంది. ఇక చివరి తేదీ 10వ తేదీ ఉంటుంది కాబట్టి 10వ తేదీ లోపు ఈ మోడీ సభ తర్వాత తుది జాబితా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ప్రచారంలో జోరుగా ముందుకెళ్లాలని అయితే భావిస్తుంది. మరి ఈ బుజ్జగింపులను ఎట్లా సర్దు మనగిస్తారు, ఈ బుజ్జగింపులతో ఈ ఎవరైతే అసంతృప్త నేతలను ఏ విధంగా బుజ్జగిస్తారు, వచ్చే ఎన్నికల నాటికి ఏ విధంగా చేస్తారు అనేది అయితే కొంత ప్రశ్నార్థకంగా బీజేపీలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.